వెతకని వారికి నన్ను వెతకని వారికి నేను దొరికితిని నేను దొరికితిని నన్ను విచారింపని వారికి నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని నేను ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు అని చెప్పుచున్నాడు ఇశ్రాయేలు విషయమైతే ఇశ్రాయేలుల విషయమైతే అవిదేయులై అవిదేయులై ఎదురాడు ప్రజలకు ఎదురాడుచున్న ప్రజలకు నేను దినమంతయు నేను దినమంతయు నా చేతులు చాచితిని నా చేతులు సాపితిని అని చెప్పుచున్నాడు అని చెప్పుచున్నాడు నన్ను వెతకని వారికి నా కొరకు విచారణ చేయని వారికి నేను ఇప్పుడు ఏమన్నా చెప్పండి దొరికితిని ప్రత్యక్షత ఇచ్చి ఉన్నాను నా గురించి వారికి అవగాహన లేని వారు నా నిబంధనలో పాలి భాగస్తులు కాని వారికి నా సన్నిధికి రావడానికి కూడా అర్హత లేని వారికి ఈ రోజు నేను దొరికి ఉన్నాను ఎందుకండి ఇశ్రాయేలుల విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజల నిమిత్తము నేను దినమంతయు కూడా నా చేతులు వారి కొరకు సాపాను ఇశ్రాయేలులు ఈ రోజుకి కూడా యేసు ప్రభుని ఒక రక్షకుడిగా వారు అంగీకరించలేదు ఏమన్నారు చెప్పండి ఒక ప్రవర్తగానే చూస్తున్నారు లోక రక్షకుడు ఈ లోకములో జన్మించి 2000 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా వారు రక్షకునిగా అంగీకరించటల వారు ఇంకా దేవుని సన్నిధిలో ఎదురాడే వారి గాని విననొల్లని వారి గాని ఆనాటి నుంచి ఈనాటి వరకు అలాగే ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కానీ నేను ఇప్పుడు నన్ను వెతకని వారికి నేను దొరికితిని వారి కొరకు ఎంతో ప్రయాసపడ్డాను వారి కొరకు అనేక ఆశ్చర్య కార్యాలు చేశాను నన్ను నేను అనేక విషయాల్లో ప్రత్యక్షపరుచుకున్నాను అనేక ఆశ్చర్య కార్యాలు చేశాను వారికి అనేక మంది ప్రవక్తలను పంపించాను అనేక సార్లు వారికి ఉపదేశాన్ని చేశాను అనేక ఆశ్చర్య కార్యాలు వారికి చూపించాను కానీ వారు వెంటనే నన్ను మర్చిపోయారు నన్ను మర్చిపోయారు కానీ నన్ను దేవునిగా వారు అంగీకరించలేదు వారు ఏం చేశారు చెప్పండి క్షణ క్షణము కూడా దేవుని మాటలను వారు దేవుని యొక్క మాటలను ఏం చేశారు చెప్పండి ఆయన నిబంధనలను ఆయన ధర్మశాస్త్రాన్ని క్షణ క్షణము కూడా తిరస్కరించారంట మలాకి గ్రంథం 2:8 చూడండి 8 నుంచి మలాకిలో ఆయన వేదన తెలియపరుస్తున్నాడు అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి అభ్యంతరపరచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేయుచున్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులై ఉన్నారు కనుక జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని మాటను వారు ఏం చేశారు చెప్పండి ధర్మశాస్త్రాన్ని తోసివేశారు క్షణ క్షణము కూడా దేవుని మాటలను వారు ఏం చేశారు చెప్పండి అక్కడ విమర్శ చేశారండి దేవుని మాటను దేవుని వాక్యాన్ని తృణీకరించారు దేవుని మాట మీద తిరగబడ్డారు కనుకనే దేవుడు అంటున్నాడు దేవుని మాట మీద తిరుగుబాటు చేసిన వారికి తీర్పు తప్పదు అంటున్నాడు కనుకనే మలాకీలో దేవుడు అక్కడ అంటున్నాడు 3:16
అప్పుడు యెహోవా యందు అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను చెవియొగ్గి ఆలకించెను ఆలకించెను మరియు మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి నామమును స్మరించుచు ఉండువారికి ఉండువారికి జ్ఞాపకార్థముగా జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను సముఖములో రాయబడి ఉన్నది అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా వారి మాటలు చెవియొగ్గి ఆలకించెను ఆలకించెడండి ఆయనతో మాట్లాడాడు ఆయన ఆజ్ఞలు తెలియపరిచాడు వారి కొరకు మరి అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసాడు తన్ను తాను వారికి సమర్పణ చేసుకున్నాడు అయినను వారు ఏం చేశారు చెప్పండి దేవుని మాటలను నిరర్ధకము చేయటమే కాకుండా ఆయన మాటలను ఏం చేశారు చెప్పండి తృణీకరించారు ఆయనను అవమానపరిచారు కనికని దేవుడు అలాగనే వారిలో కొంతమంది మాత్రము దేవుని యందు విశ్వాసం ఉంచారు దేవుని మాట యందు విశ్వాసం ఉంచిన వారికి ఏం చేస్తారు చెప్పండి వేరే జీవ గ్రంథం లో పేరు వారి పేర్లు రాయబడి ఉన్నాయి అలాగే ఆయన మాటను తృణీకరించిన వారు విశ్వసించిన వారికి వేరొక పేరు వేరొక గ్రంథంలో రాయబడి ఉంది విశ్వసించిన వారికి వేరే గ్రంథములో రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రము అల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు అక్కడ ఆ మాటలు దేవుని మాటలను వారు ఏం చేశారు చెప్పండి క్షణ క్షణము కూడా విమర్శలు చేశారు దేవుని తృణీకరించారు ఆయన నిబంధనను త్రోసివేశారు దేవుడు మమ్ములను ఈ విధముగా శిక్షిస్తున్నాడని ఆయన మీదనే నేరాలు వారు మోపారు కనుక దేవుడు వారి కొరకు విననొల్లని వారి కొరకు తన చేతులు సాపాడు వారి కొరకు ప్రవక్తలను పంపించాడు నా ప్రజలారా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానయ్యా నా కుమార్తెలారా నా కుమారులారా నా నిబంధనకు వారసులైన వారలారా నా మాట వినండి అని ఆయన చేతులు సాపాడు అయినను వారు వినలేదు వారిని ఏం చేశారు చెప్పండి 400 సంవత్సరాలు తమ ఇష్టానికి ఆయన విడిసిపెట్టాడు ఎవరికి వారుగా చెదిరిపోయారు ఎవరికి వారుగా వేరైపోయారు అనేక శ్రమల పాలయ్యారు 400 సంవత్సరాలు విననొల్లని ప్రజల కొరకు తన చేతులు సాపి ఆయన 400 సంవత్సరాలు వారిని విడిచిపెడితే వారు ఏమయ్యారు చెప్పండి రాజ్యాంగ అధికారము చేయవలసిన వారు బానిసలుగా శాపగ్రస్తులుగా మారిపోయారు దేవునికి స్తోత్రము అల్లెలూయా వారిని ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో ఆ ప్రజలు భయంకరమైన శాపానికి గురి అయిపోయారు అనేక మంది రాజులుగా ఉండవలసిన వారు బానిసలుగా మారిపోయారు అనేక మంది వారు శాపగ్రస్తులైపోయారు ఆ రాజ్యంలో ఉండవలసిన వారు ఆ ఇశ్రాయేలు దేశంలో నుంచి చెదిరిపోయారు అనేకులకు బానిసలుగా మారిపోయినప్పుడు దేవుడు మరలా ఆయన ఏం చేశారు చెప్పండి మలాకి గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి మలాకి ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను పంపుచున్నాను మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సెలవిచ్చుచున్నాడు హఠాత్తుగా దేవుడు ఆయన ప్రజలు ఆయనకి ఇష్టమైన వారు ఆయనను విసర్జించని వారు వారి పేర్లు ఆయన జీవ గ్రంథములో రాయబడిన వారు ఆయన మాటను అంగీకరించిన వారు వారి వేదనలను ఎరిగిన దేవుడు హఠాత్తుగా ఒక క్షణములో
ఆయన తన దూతను పంపించాడు. కనుక ఆ క్షణములో చూడండి, ఆయన పంపించినప్పుడు ఆ లూకా సువార్త 1:8 అక్కడ చూడండి, ఆ జకరయ్య తన తరగతి చొప్పున క్రమము చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడినవాడు ఆయను. అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకుము, జకరియా నీవు భయపడకుము, ఈ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ ఈ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని అతనికి యాహోను అని పేరు పెట్టదవు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహదానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను సంతోషించెదరు అనెను. ఆ మాటలు జకరియా, ఇది నాకు ఎలాగు తెలియను, ఇది నాకు ఎలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది. ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు, కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివయ్యుందు అని అతనితో చెప్పెను. అతను ఏం చేస్తాడు చెప్పండి, జకరయ్య తన తరగతి సొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా ప్రభు దూత ఆలయములో అతనికి ధూప వేదిక కుడివైపున నిలిచిన నిలబడింది. హఠాత్తుగా వచ్చింది. ఎంతో కాలము నుంచి వారికి గర్భఫలము లేదు. నీతి కలిగిన వారు, నీతిగా నడుచుకునేవారు, నీతిని బట్టి జీవించేవారు. ఆయన జకరయ్య భార్య కూడా చాలా విశ్వాసముతో జీవిస్తున్న వ్యక్తి. కనుక పిల్లలు లేకపోయినా వారు వృద్ధాప్యం వచ్చినంత వరకు కూడా విశ్వాసములో ఏమి తగ్గకుండా దేవుని సముఖములో వారు చేయవలసిన దేవుని యొక్క పరిచర్య చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా యాజక ధర్మము జరిగిస్తూ ఉన్నారు. కనుక ఆ క్షణములో దేవుని దూత మలాకీలు అంటున్నాడు, హఠాత్తుగా దేవుని ప్రజలను ఆయన జీవ గ్రంథములో రాయబడిన ప్రజలను ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు తక్షణమే అక్కడ గాబ్రియేలు దూతను పంపించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇదిగో నేను రాబోతున్నాను, నాకు దూత ఎందుకండి, నా వర్తమానాన్ని వారికి తెలియచేయి, ఇదిగో నా దూత వారి ఎదుట ఈ మాటలు తెలియచేయమని దేవుడు చెప్పగానే తక్షణమే ఆ యాజక ధర్మం జరిగిస్తున్న జకరయ్య దగ్గరకు వెళ్ళి, ఇదిగో దేవుని ఆయన ఈ లోకానికి రానయ్యున్నాడు, త్వరగా ఇశ్రాయేలులారా మీరు మీ యొక్క పాపములను కడిగి వేయడానికి ఎవరైతే తన యందు విశ్వాసముంచున్నారో వారిని బలపరచడానికి, అనేకులు తప్పిపోయిన వారందరినీ కూడా తిరిగి మరల దేవుని సముఖములో నిలబెట్టడానికి ప్రభు తన దూతను మీ మధ్యలో ఒక యాజకుడిగా పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ అని చెప్పి ఆయన వర్తమానం తెలియచేసినప్పుడు జకరయ్య
అక్కడ ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నాడు ఎందుకండి ఆయన ఎలా వస్తాడు ప్రభువా ఎలాగో అంటే ఇదిగో నీకు కుమారుడిగా రాబోతున్నాడు ఆ కుమారుడు అతను దేవుని యొక్క మరి వర్తమానాన్ని అందించేవాడు దేవుని యొక్క ఆత్మ కలిగినవాడు ఏలియా యొక్క ఆత్మ అతని మీద ఉంటుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఏలియా యొక్క ఆత్మ అతని మీద ఉంటుంది అతను దేవుని యొక్క బిడ్డలందరినీ కూడా దేవుని రాజ్యములో సువార్త ప్రకటిస్తున్నాడు అలాంటి ఒక వారసుడు నీకు ఇవ్వబోతున్నానని దేవుని వర్తమానం ఆయనకి తెలియజేయగానే ఇది నిజమా ఈ వృద్ధాప్యములో నాకు కుమారుడు కలుగుతాడా ఇది నిజమా అని చెప్పి ఆ మాటను నమ్మలేనందుకు దేవుడు అన్నాడు ఈ మాట నీవు నమ్మటలేదు కనుక ఈ రోజే దేవుడు నీకు కుమారుడు కలిగేంత వరకు కూడా నీవు మౌనముగా ఉంటావు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇది నీకు సూచన అని చెప్పి ఆ మాట చెప్పి ఆ ఎల్లిపోయినందుకు ఆ మందిరములో ఆ దూప వేదిక దగ్గర యెకరయా తన యొక్క యాజక ధర్మం ధరించి బయటికి వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏ వర్తమానము ఏం తీసుకుని వస్తున్నాడు ప్రజలందరికి దీవెన కలగచేయడానికి ఎలా ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఆశ కలిగిన వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూస్తూ ఉండగా మౌనముగా బయటికి వస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఈయనకు దేవుడు దర్శనం ఇచ్చాడు ఏదో మాట్లాడాడు మౌనమైపోయాడు కనుక ఆయన ఆ పరిస్థితిని వారు అలాగూ ఆలోచన చేసుకుంటున్నారు దేవుని దర్శనాన్ని చూశాడు జకరియా దేవుని శక్తిని చూశాడు కనుక ఇక మాటల్లో మాట్లాడే పరిస్థితిలో లేడని ప్రజలు అక్కడ ఆరాధించే ప్రజలు అతన్ని చూసి వారు ఏమంటున్నారండి ఆశ్చర్యపోతున్నారు కనుక ఏ విషయం కూడా మరి ఆ వారు గ్రహించలేకపోతున్నారు జకరియా విషయంలో దేవుడు ఏం చెప్పాడని తెలుసుకోవాలని కొంతమంది కానీ ఆయన మౌనముగా ఉండటంలో అదేదో ఒక షాక్ అయిపోయాడని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆయన యాజక ధర్మము అయిపోయిన తర్వాత మరి ఆయన దేవుడు చెప్పినట్లుగా ఆయనకు ఒక కుమారుడు కలిగాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి అదే లూకా సువార్త 1:59లో ఆ 8వ దినమున వారు ఆ 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియాను పేరు వానికి పెట్టబోవుచుండగా తల్లి అలాగువద్దు వానికి యోహానని పేరు పెట్టవలెనని చెప్పెను యోహానను పేరు పెట్టమని చెప్పెను అందుకు వారు ఈ బంధువులలో నీ పేరు గలవాడెవడు లేడే అని నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును కలవాడు ఎవరు లేడని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి తండ్రికి వారు సైకిలు చేసిరి అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహాన్ అని రాసెను ఆ వ్రాతపలక తెచ్చినప్పుడు ఏం రాశాడు చెప్పండి యోహానను రాసి ఉన్నాడు అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడెను నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎంతో కాలం నుంచి పిల్లలు లేకపోతే ఏం చేస్తున్నాడు చెప్పండి శ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడే కానీ ఆ దేవుడే వచ్చి నీకు కుమారుని ఇస్తున్నాను అతను నాకు దూతగా ఉంటాడు నా రాజ్య వారసుడిగా అతను సువార్త ప్రకటిస్తాడు ఇది నమ్ము అని చెప్పి వర్తమానం తెలియజేసినప్పుడు జకరియా నమ్మలేకపోయాడు అయితే ప్రార్థన చేస్తున్నాడు అందరూ కూడా అందరి ప్రజలందరి కొరకు కూడా క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాడు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుడే ఆయన వచ్చి పరలోకము నుంచి ఆయన వచ్చి వర్తమానం తెలియజేసి
ప్రజలందరికీ కూడా కలగబోయే మహా సంతోషకరమైన వర్తమానము నీ కుమారుడు లోకములో ఉన్న సమస్త మానవులందర్నీ కూడా మరి దేవుని వైపు తిప్పి ఒక ఆత్మ కలిగిన కుమారుని నేను ఇవనయ్యి ఉన్నాను ఏలియా యొక్క ఆత్మ శక్తివంతమైన ఆత్మ కలిగిన కుమారుని నీకు ఇస్తున్నాను అతడు దేవుని దూతగా ఉంటాడు అని చెప్పి చెప్పినప్పుడు జకరయా నమ్మలేకపోయాడు ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాడు దేవాలయములో విశ్వాసముతో ఉన్నాడు ఆనాడు ఇశ్రాయేలీయుల అనేకుల విశ్వాసులుగా ఉండే ఆనాటి ప్రజలలో విశ్వాసిగా జకరయా ఉన్నాడు కానీ దేవుడే వర్తమానం పంపితే నమ్మలేకపోయాడు కనుక దేవుడు అన్నాడు నీకు నీకు నేను చెప్పిన మాట నెరవేరే వరకు నీవు మౌనముగా ఉంటావు అని చెప్పి దేవుడే అతని నోటిని మూసివేశాడు ఆ తర్వాత ఆ సంవత్సరములో అతని కుమారుడు పుట్టిన తర్వాత అతనికి మరి అన్ని విషయాలలో యాజక ధర్మము సొప్పున ఆ కుమారుడికి సున్నతి చేయడానికి ఎనిమిదో దినమున తీసుకుని వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఆ కుమారుడికి ఏ పేరు పెట్టాలి అని అక్కడ పెద్దలందరూ నిర్ణయించినప్పుడు ఆ పేరు మరి దేవుడు చెప్పిన మాటను పేరు తలుచుకొని ఆ పేరు రాయగాని తక్షణమే అతని నోరు తెరవబడింది దేవునికి సోద్రము అలడే అలాంటి ఒక కుమారుణ్ణి అతను నమ్మలేదు ఆ తర్వాత పేరు కలిగిన తక్షణమే పేరు రాసిన తక్షణమే అతని నోరు సరళింపబడింది దేవునికి సోద్రము అలడే ప్రజలందరూ నమ్మారు అలాగున్న దేవుడు అంటున్నాడు ఆయన మాటలు ఆయన వెతికే వారికి ఆయన దొరికే దేవుడు ఆయనను ఎంతమంది అయితే వెతుకుతున్నారో వారందరికీ కూడా ఆయన వెతికే వారికి ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నాడు దేవునికి సోద్రము హల్లెలూయా చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనములో యోహాను ఆయన లేఖన ప్రకారముగా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు చూడండి అక్కడ బాప్తిసమిచ్చి యోహాను వచ్చి ఆ దినములయందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచు ఉండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవల సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒక శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ దినాలలో ప్రవచనాలు సొప్పున నాకు ముందుగా ఒక దూతను పంపుతాను నేను ఇశ్రాయేలీయులను మరలా తిరిగి నా సన్నిధికి వారిని చేర్చుకుంటాను విననల్లని ప్రజలను తిరిగి నా వైపు తిప్పుతాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు ఈ లోకములో శపించబడిన ప్రజలు విననల్లని వారిని తిరిగి మరలా నా సన్నిధిలో చేర్చుకుంటాను అని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము తగిన సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకుని తన దూతను పంపి ఇశ్రాయేలీయులు ఆనాడు విననల్లని ప్రజలను ఆయన బహిరంగంగా గద్దిస్తూ ఉన్నాడు కనుక అక్కడ ఏమంటున్నాడు చెప్పండి అక్కడ 3:3లో మాట్లాడుతున్నాడు ప్రవక్త యొషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే కనుక ఈ యోహాను ఒంటె రోమముగల వస్త్రములను తోలు దట్టియు ధరించుకొనినవాడు మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము ఆ సమయమున యెరూషలేము వారు యూదా వారందరును యొర్దాను నది ప్రాంతముల వారందరూ అత
అతని యొద్దకు వచ్చి అతని యొద్దకు వచ్చిరి తమ పాపములు ఒప్పుకొనుచు తమ పాపములు ఒప్పుకొనుసు యోర్దాను నదిలో యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి అతని చేత వారు బాప్తిసము పొందుచుండిరి పొందుచున్నారు అప్పుడు పరిసయ్యులు వచ్చారు అతడు సద్దుకైలు వచ్చారు అనేకులు అలాగే సమస్త ప్రజలందరూ కూడా ఒక ప్రవర్తన మనం చూస్తున్నాం సరేనండి నాకు సక్సెస్ అయినా అవపోయినా నేను ఆపరేషన్ చేయించుకోను అని చెప్పాను అట్లాంటప్పుడు మా ప్రసన్న వాళ్ళ ఇంటి ప్రక్కన నేను మా కోళ్ళు అవుతుందండి వాళ్ళ ఇంటి ప్రక్కకు నేను ఉన్నాను అప్పుడు మామయ్య మాకు ఆ చర్చిలో మా స్వస్థలు జరుగుతున్నాయి చాలా ఒకసారి మీరు రండి అన్నారు అమ్మ అయ్యగారు అందరూ వస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు వెళుతున్నారు మరి నాకు ఎటువంటిది ఏమీ లేదు కూర్చోలేకపోతున్నాను కదా మన ఎట్లా రాను అమ్మంటే మీరు ఒకసారి రండి మా చర్చి కంటే వాళ్ళ ఆటోలో పడుకోబెట్టి నన్ను తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు అమ్మగారు నేను అక్కడ వచ్చేసరికి పాట పాడుతుంది పాట పాడుతున్నప్పుడే నాకు ఏదో శక్తి వచ్చినట్లు ఉంది మరి అట్లాంటప్పుడు కూర్చోలేని మనిషిని కూడా నేను నాలో శక్తి వచ్చినట్లు ఉండి సరే ఇద్దరు ఆడవాళ్ళు మనవాళ్ళు వచ్చి నన్ను ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోపెట్టారు అయ్యగారు ఏమన్నారంటే ఏమండి విశాల్ గారు మీరు కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే మంచం వేస్తాను పడుకోండి అన్నారు అయ్యా నాకేదో స్వస్థ నాకు చాలా సంతోషంగాను ఒక శక్తి వచ్చినట్లుంది కూర్చోగలుగుతాను అన్నాను సరేలేనని అన్నారు అప్పుడు నేను కూర్చున్నాను ఆ రోజుల్లో అప్పుడు ఎన్నిసార్లు 2 వారాలు కర్రబట్టు తిరిగాను అయ్యగారు ఏమన్నారంటే అయ్యా 3 వారాలు రండి మన స్వస్థ మన చర్చికి మీరు స్వస్థత పడతారు లేచి తిరుగుతారు మీరు అసలు కుర్రోళ్ళలాగా తయారవుతారు అని అన్నప్పుడు నేను చాలా సంతోషించాను నేను లెగలేనటువంటి మనిషిని అయ్యా నేను ఎట్లా కుర్రోళ్ళనవుతాను అన్నాను ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి ఆ రోజు నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు 70 సంవత్సరాలు నేను ముసలాడిని అయితే ఇంకెట్లా తిరుగుతాను అయ్యా అన్నాను మీరు తిరుగుతారు రండి అన్నారు వచ్చాను ప్రార్థన చేస్తున్నారు నాకు బాప్టిజం ఇచ్చి నా పేరు మత్తయ్యగా చేశారు అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం వల్ల మన చర్చి బలం వల్ల అనుభవం వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను ఇంటికాడ ఉంటలా నెలకు 10,000-12,000 సంపాదించుకుంటున్నాను ఎందువల్లంటే మన అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం వల్ల చనిపోతాననుకున్న మనిషిని బ్రతికి తిరుగుతున్నాను ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక